హలో అరే మన చర్చి తరపున ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. థీమ్ వచ్చి మై డ్రీమ్ చర్చ్. ఒక మంచి కథ రాయరా? ఓకే అక్క. రోజు ఎటిగోలా ప్రశాంతంగా పడుకునేవా? సండే కూడానా? ఈరోజు దేవుని రోజు. ఈ ఒక్క రోజైనా నాతో బైబిల్ చదివి దేవుని ప్రేమను తెలుసుకోండి. సర్లే వెళ్ళి చదువుకో. త్వరగా రండి, లేట్ అయిపోతుంది. బైబిల్స్ పట్టుకోండి మీరందరూ. ఏంటమ్మా నువ్వు చర్చికి వస్తున్నాను కదా, బైబిల్ కూడా పట్టుకోలా? నేను మొయ్యలేనమ్మా. నా దగ్గర ఫోన్ ఉంది కదమ్మా, అందులో చూసుకుంటానులే. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఏంటి వీళ్ళు దేవుడి వాక్యం వినకుండా? వీడెప్పటికి మారుతాడో. అరే లోపలికి వచ్చి కూర్చో, దేవుడు వాక్యం విని దేవుడిని నీలో నింపుకో. అమ్మా నేను ఒక్కనే కాదమ్మా, అందరూ అలానే ఉంటారమ్మా. నువ్వు పాప సంకీర్తన చెయ్యి. అమ్మా నేను పాప సంకీర్తన ఎందుకు చేయాలి? ఎందుకంటే అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. పాప సంకీర్తన చేయడం వల్ల మన పాపాలు క్షమించబడతాయి. నేను చేయనమ్మా. పూజ ముగిసిన తర్వాత సలహా సంఘ సభ్యుల సమావేశం అవుతుంది. మీ సలహాలు సూచనలు ఇవ్వాలనుకునే వారు హాజరవు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఎవరైనా మన విచారణ అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటున్నారా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఫాదర్, నేను మన సంఘంలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మన కథోలిక శ్రీసభను క్రీస్తు స్థాపించారు, కానీ మనలో చాలామంది ఆ క్రీస్తుని విడనాడి జీవిస్తున్నాం. అసలేం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఒకదానివే చర్చ బాగా చేసేద్దాం అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు మేము చర్చకు పెద్దగా ఉన్నాం, మాకు తెలిసి ఏం చేయాలని వచ్చి కూర్చో. మీరేం మాట్లాడుతున్నారు? మార్పు కావాలి అంటే ఒక అడుగు ముందుకు వేయాలి. మన సంఘ అభివృద్ధి చేయాలి అంటే మనం చేసిన వాళ్ళని చేయనమ్ము. ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పమ్మా. నిరుపేదలను అనాథలను ఆదుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. వారికి మనకు తోచినంత సహాయం చేసి క్రీస్తుని ప్రేమను చూపించాలి. ముఖ్యంగా ఈ కాలంలో యువత ఎన్నో చెడు అలవాట్లకు లోనై మానసిక ఇబ్బందులకు గురి అవుతూ క్రీస్తుని విడనాడి జీవిస్తున్నారు. వారికి క్రీస్తు గురించి బోధించి క్రీస్తుని వాక్యాన్ని చెప్పి తిరిగి క్రైస్తవ కుటుంబానికి తీసుకురావాలి. మనము ఈ రోజు నుంచి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరిచి మనలో ఉన్న క్రీస్తుని ప్రతి ఒక్కరికి ప్రతిబింబించేలా చేద్దాం. క్రీస్తుపై ఉన్న విశ్వాసంతో వేసిన ప్రతి అడుగు ఒక మార్పుకి మూలం కావాలని మా ఈ చిన్న ప్రయత్నం.